हाई फ्रेंड्स वेलकम टू राधा कंप्यूटर सब अंडी एटा यह कार्ड चूपी फ्रेंड वाला मदर चलें सो मा फ्रेंड इलागा तैयार इप्पुडु करोना टाइम कदा एदन्ना फोन पेट्टुकोवडानिकि तैयार चेसामंटे नेट इदिगोंडि इलांटि बंचेस इदिगोंडि ऑलरेडी उन्नायि उन्न बैकग्राउंड्स उंटाय कदा आ बैकग्राउंड्स अन्नी सेलेक्ट चेसि दांट्लो अम्म फोटोनी एला पेट्टालि एंटि अनेदि ओकसारि चेसानंडि मीरु ओकसारि नेनु ऑलरेडी फोटो कलर चेयडमु सारी कलर मार्चडम अवि कूडा पेट्टानु కానీ అది రికార్డ్ అవ్వలేదు రికార్డ్ అయినంత వరకు మాత్రం పెట్టాను చూడండి ఇదిగోండి చైన్ కూడా పెట్టాను అన్నమాట ఆల్రెడీ ఇదిగోండి ఇలాంటి ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేశాను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని అందులో అమ్మ ఫోటోని సెట్ చేసి పెట్టాను అన్నమాట ఇలాగా ఓకేనా చూడండి జాగ్రత్తగా మా ఫ్రెండ్ వల్ల అమ్మగారు చనిపోయారండి మొన్న రీసెంట్ గా చనిపోయారు అన్నమాట ఇప్పుడు మనకి కరోనా టైం కాబట్టి ఇంకా బయట ఇవ్వడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇలాగేన చేస్తారా అని చెప్పి ఫోన్ చేశారు అన్నమాట సో నేను ఏం చేశానంటే ఇవన్నీ ఆల్రెడీ పాత నేను ఫస్ట్ ఫోన్ లో వచ్చిన ఫోటోని కలర్ కలర్ ఫోటో చేసి అనికి చైన్ పెట్టి అవన్నీ పెట్టాను కానీ అవన్నీ రికార్డ్ చేయలేదండి దీని వరకు రికార్డ్ చేశాను ఆల్రెడీ డిజైన్ చేసిన తర్వాత చూస్తే అది ఆల్రెడీ రికార్డ్ అవ్వలేదన్నమాట నేనేమో అయిపోయిందేమో అనుకున్నాను అన్నమాట సో ఇక్కడ నుంచి చూడండి నేను ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ ఏంటంటే నేమ్ సైజ్ చేంజ్ చేస్తున్నాను పేర్లే మారుస్తున్నాను అన్నమాట ఆల్రెడీ తెలుగులో టైప్ చేస్తున్నాను అన్నమాట మనకి ఆల్రెడీ ఉన్న దాంట్లో ఇదిగోండి ఫోటో పెట్టేసాను ఫోటో సెట్ చేసేసాను ఫోటో సెట్ చేసిన తర్వాత కింద మ్యాటర్ ఉంది కదా ఆ మ్యాటర్లో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ అంటే మనకి సంబంధించిన మ్యాటర్ ఉంటే అది టైప్ చేసుకోవడం ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకి ఏం టైప్ చేయాలనుకుంటే ఆ టైప్ టైప్ చేయాలి ఎవరు చనిపోయింది వాళ్ళ మరణం ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు పెద్ద కర్మ చేస్తున్నారు ఏ రోజు ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తారు కదా ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అట్లాగా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కదా అమ్మగారు చనిపోయారు కదా ఇప్పుడు నాన్నగారు ఉంటే నాన్నగారు చేస్తున్నట్టుగా రాస్తారు లేకపోతే ఇప్పుడు అన్నయ్యలు చేస్తున్నట్టు రాస్తారు కదా అట్లా అన్నమాట మనం చూసుకుని దాన్ని బట్టి ఇదిగోండి నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇలా బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఇదిగోండి ఇలా ఈ ఫోటో ఇలా కాదు నేను ఇదిగోండి వేరే ఫోటో తీసుకున్నాను చూడండి పాత ఫోటో అన్నమాట ఆ ఫోటోని అలా సెట్ చేసి అందులో పెట్టాను అదంతా బాగా నచ్చలేదు అన్నమాట సో నేనేం చేశానంటే ఇదిగోండి ఇలాంటి ఫోటో అన్నమాట తీసుకుంది ఇది ఎప్పుడుదో ఎన్ని సంవత్సరాల ఫోటోన ఇచ్చారు డాక్యుమెంట్లో పంపమంటే డాక్యుమెంట్లో పంపలేదు డాక్యుమెంట్లో పంపితే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట సో నేనేం చేశానంటే అది జూమ్ చేసేసి దాన్ని వేరే పేరుతో సేవ్ చేసుకొని వేరే దగ్గర పెట్టుకున్నాను అన్నమాట ఓకేనా అప్పుడు ఇదిగోండి ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ ఫోటోని మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వైట్ చేసేసి చైన్ పెట్టేసి కలర్ ఎండ్ పెట్టేసి ఈ మధ్యలో ఫోటోలో సెట్ చేశాను అన్నమాట దీన్ని కాకపోతే అదంత బాగలేదు సో ఇంకా అందుకని దీన్ని ఏం చేశాను మళ్ళీ వేరేది మార్చాల్సి వచ్చింది మళ్ళీ కంట్రోల్ ఏ అన్నా మొత్తం సెలెక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఇదిగోండి చైన్ కూడా పెట్టాను ఇదిగోండి చైన్ చూడండి ఎలా ఉందో వైట్ స్క్రీన్తో ఉన్న చైన్ అనమాట వైట్ స్క్రీన్ తీసేసి దీని వరకే సెలెక్ట్ చేసి పెట్టాను ఇదిగోండి వచ్చింది కదా ఇప్పుడు ఇదిగోండి ఫోటో ఫోటోలో సెట్ చేశాను చూడండి రావచ్చు ఇలా ఏది కావాలనుకుంటే అవి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇంకా మోడల్స్ ఇలా ఆల్రెడీ నేనేం చేశానంటే ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని సేవ్ చేసుకున్నాను దాన్ని ఓపెన్ చేసుకున్నాను ఫోటోషాప్లో అందులో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫోటోని పెట్టుకున్నాను మళ్ళీ టెక్స్టులు తీసుకొని తెలుగులో ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరు టైప్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఫోటో సపరేట్గా పెట్టుకోవాలన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ సపరేట్గా పెట్టుకోవాలి ఆ ఫోటో తీసుకొచ్చి ఈ బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటో దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మ్యాటర్ ఇవన్నీ టైప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మ్యాటర్కి ఏదైనా మనకి ఆల్రెడీ ఓల్డ్ మ్యాటర్ ఏదైనా అడ్డొస్తే దాన్ని సపరేట్ లేయర్గా తీసుకొని దాన్ని కంట్రోల్ టీ అని తగ్గించాలన్నమాట సో నేను ఇప్పుడు ఇది ఇదంతా చేసి రికార్డ్ చేశాను కానీ అది అవ్వలేదు సో ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏం చేశానంటే ఇవన్నీ ఆల్రెడీ సెట్ చేసేసాను కదా ఇక్కడ పెద్ద కర్మాలు ఉంది కదా దాన్ని ఒక బాక్స్లో పెట్టాలనుకోండి అప్పుడు మనం వెళ్ళి ఒక బాక్స్ తీసుకొని
ఆ బాక్స్ లో అప్లై చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు సపరేట్ చేసేసి అందులో ఇది లేదండి, కర్మాలు లేదు, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది లేదనమాట. సో నేనేం చేశానంటే అది యాడ్ చేసుకుంటున్నాను. అది మనం యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది అర్థమవుతుంది, అందులో పాతంక లేదు కదా, అందుకని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేశాను. మనకి లేయర్లో కావాలనుకుంటే లేయరు, లేకపోతే బాక్స్లో కావాలంటే బాక్స్లో, అందులో కలిసిపోయినట్టు అనిపించింది నాకు. అందుకని దాన్ని సపరేట్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే సరిగా కనిపించట్లేదు, మధ్యలోకి వెళ్ళిపోయింది కదా. సో అందుకని ఏం చేశానంటే దాన్ని తీసేసి మళ్ళీ సపరేట్గా పెడదాం అనిపించింది. ఆ ఫాంట్ అవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట, ఏ ఫాంట్ బాగుంది, ఏ బాక్స్ బాగుంది, ఎందులో ఫిల్ చేస్తే బాగుంటుంది అట్లా అనమాట. అలా అన్నీ మనం చూసుకోవాలి, ఎలా బాక్స్లో పెడితే బాగుంటుందా, సపరేట్గా పెడితే బాగుంటుందా, అందులోనే ఉంటే బాగుంటుందా అట్లా అనమాట. అలా సెట్ చేసుకోవాలి. నేను ఇందా ఫోటో తీసుకొచ్చేటప్పుడు అలాగే సెట్ చేశాను, అది కరెక్ట్గా ఉండిద్దా లేదా, ఇలా అన్నీ సెట్ చేసుకోగలనమాట. ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా టైప్ చేశాను, పెద్ద కర్మాన్ని చేశాను, పక్కన మ్యాటర్ చేశాను, ఇవ్వండి పూల లక్ష్మీ రాజ్యం అని టైప్ చేశాను. అయితే ఇప్పుడు పెద్ద కర్మ పెట్టాలి కాబట్టి దాన్ని ఇందులో కలిసినట్టుగా ఉంది, అది మాత్రం నాకు నచ్చలేదు అనమాట. సో దాన్ని సపరేట్ చేద్దాం అనిపించింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పక్కకి జరుపుకోవాలి. మనకి ఇక్కడ టెక్స్ట్ టూల్ టైప్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లేయర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయక్కర్ల టెక్స్ట్ టూల్కి. ఆటోమేటిక్గా టీ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఇవ్వండి ఇది ప్రివ్యూ ఇలా వచ్చింది అనమాట. నాకు అది పెదకర్మ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనిపించింది. సో అప్పుడు ఏం చేయొచ్చు, దాని వరకే సెలెక్ట్ చేసుకొని ఎందుకండి బాక్స్ తీసుకున్నా. దీన్ని కస్టమ్ షేప్స్ అంటాం, యూ అంటే వచ్చింది అనమాట. యూలోకి వెళ్ళి ఒక షేప్ తెచ్చుకున్నాను, ఆ షేప్ ఇక్కడ గీసుకొని ఆ పెదకరం అనేది షేప్ పైన పెట్టుకున్నాను. ఆ షేప్కి ఒక కలర్ అప్లై చేసుకున్నాము అనుకోండి, అప్పుడు మనం కలర్ అప్లై చేసుకోవచ్చు. ఆ బాక్స్ కూడా ఒక కలర్లో రావాలనుకోండి, బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి బాక్స్ సెట్ చేసుకొని ఇదిగోండి ఆ బాక్స్లో పెట్టేశాను. అలా మీకు ఏది బాగుంటుంది అది కన్వీనియంట్ని బట్టి మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు వద్దు అనుకుంటే తీసేయచ్చు, ఇది కావాలి అంటే ఉంచుకోవచ్చు అట్లా అని అంట. ఎందుకండి ఇక్కడ ఇవ్వండి బాక్స్ ఇవన్నీ చూడండి ఎంత నీట్గా వచ్చాయో. అదేంటంటే హడావుడి హడావుడిగా చేశానండి, కొంచెం నాకు ఈ అసలు ముందు ఉంటే బాగుండేది, అది ఫోటో కలర్ చేయడం అదంతా ఉంటే బాగుండేది, అది లేదు. సో ఇక్కడ వరకు అయితే చూడండి బాక్స్లో ఎట్లా పెట్టాలి, బాక్స్ చివరిలో ఎలా పెట్టాలి. టెక్స్ట్ టూల్కి లేయర్ తీసుకోకర్లేదు అనమాట. టెక్స్ట్ టూల్ తీసుకొని మనం బాక్స్ ఎలా తీసుకోవాలి, టైప్ ఎలా చేయాలి, కంట్రోల్ టీ అని అందులో ఒక బాక్స్లోకి ఎలా అడ్జస్ట్ చేయాలి అట్లా ఇవన్నీ రావాలన్నమాట. నాకేంటంటే ఆ పెదకర్మ అనే పేరు పెట్టింది అక్కడ నాకు నచ్చలేదు అనమాట, అది సరిగ్గా కనిపించట్లేదు అనిపించింది. ఇంకొక బాక్స్ తీసుకొని దీన్ని అందులోకి కలిపేసేసి ఆల్రెడీ నేను అక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను, దాన్ని జూమ్ చేసేసాను, ఇంకా పెద్దది చేసేసాను అనమాట. అంటే పెద్ద బాక్స్ తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసాను, ఇందాక పేరుని సపరేట్ చేసేసి ఆ లేయర్ని దీనిపైన తీసుకొచ్చేసాను. ఇదిగోండి లేయర్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ టీ అని తగ్గించుకుంటున్నాను అనమాట. నేను సపరేట్ లేయర్ చేయడం వల్ల అది తగ్గించడానికి వీలుగా వచ్చింది అనమాట. ఆల్రెడీ ఇది జేపీజీ ఫైల్, ఆల్రెడీ క్లబ్ అయిపోయి ఉంటాయి. మనకి ఏది కావాలో నేను ఏం చేస్తున్నానంటే సపరేట్ సపరేట్గా లేయర్ లాగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యలో మనం అది సెట్ చేయడం తెలియాలి మనకి. అదిగోండి ఆ మధ్యలో ఉంది కదా, ఇందాక మనం ఆల్రెడీ సెట్ చేసాం కదా, వాటిని పైకి తీసుకొస్తే సరిపోతుంది. ఆ లేయర్ పైకి అనే అదిగోండి ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని అదిగోండి పెద్ద కర్మని సెలెక్ట్ చేశాను. మనం ఆల్రెడీ బాక్స్ తీసుకున్నాం కదా, దాన్ని పైకి అంటే సరిపోద్ది అనమాట. కంట్రోల్ పట్టుకొని కర్లింగ్ బ్రేసెస్ క్లిక్ చేస్తే లేయర్స్ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది అదొక షార్ట్ కట్ అనమాట. ఇలాగ సెట్ చేసుకుని మీకు అన్నీ ఒక్కొక్కటి నేను నేర్పిస్తానండి. ఇదిగోండి ఇలా సెట్ చేసుకొని ఇదిగోండి అవి కరెక్ట్గా పెట్టడం తెలియాలన్నమాట మనకి. ఆ బాక్స్ ఎలా సెట్ చేయాలి, ఆ బాక్స్లో నేమ్ ఎలా సెట్ చేయాలి, రెండు నేమ్స్ కలిసిపోయినాయి సో వేరే నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి. నేను ఊరికి మామూలుగా ఫ్రెండ్దే కదా అని నేను టైం లేక లైట్గా కొద్దిసేపు చేశానండి, లేకపోతే ఇంకా కూర్చొని ఇంకా బాగా నీట్గా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట.
ఫస్ట్ నుంచి మనమే ఓన్గా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. మనకి సపరేట్గా లేయర్స్ ఉండాలన్నమాట, మనకి అక్కడ దీపాలని అదిగోండి, అక్కడ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్స్ ఇటువైపు బంచెస్ ఇట్లా అన్నీ సపరేట్గా ఉన్నాయనుకోండి, మనం సపరేట్ సపరేట్గా అవి డ్రాగ్ చేసుకొని సపరేట్ సపరేట్గా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. నేనేంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని సెట్ చేస్తున్నాను కాబట్టి దాని వరకే సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇది అలాగా మనం ఏది కావాలనుకుంటే అది. ఇప్పుడు నేమ్ ఏది కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. మనకి తెలుగు టైప్ చేయడం కూడా చెప్తాను నేను మీకు, ఇదిగోండి అది కరెక్ట్గా ఉందా లేదా, ఎలా ఉంది ఏంటి అని చూసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను, సంగం జాగర్ల ముడి అనేది కొంచెం జూమ్ చేస్తున్నాను. డేట్ అనేది ఇదిగోండి ఇక్కడ మధ్యలో సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో ఇక్కడ కనబడుతుంది, అక్కడ ఆ కలర్ అది కనబడుతుంది, అది కొంచెం డల్ అయిపోయినట్టుగా ఉంది, పెదకర్మ అనేది కొంచెం డల్ అయిపోయింది. అట్లా మనం అనుకోవాలన్నమాట, ఏది చేసుకుంటే బాగుంటుంది, ఏ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది, మనకి నచ్చితే మనం నచ్చినట్టు మనం తయారు చేసుకున్నాం అనుకోండి, తర్వాత వేరే వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఏదైనా చేంజ్ చేయమంటే చేంజ్ చేసుకోవడం అనేది కుదిరిద్ది. ఫస్ట్ మనకి చేయడం రావాలి, దాన్ని మొత్తం చేసేసిన తర్వాత సేవ్ చేయడం ఏంటంటే జేపీజీలో సేవ్ చేసుకోవాలి. జేపీజీలో సేవ్ చేసుకుంటే మనం వాట్సాప్లో పంపించుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంత ఈజీగా ఉంది కదండి, చూసారు కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కింద కామెంట్స్ చెప్పండి, అందరూ లైక్ చేయండి.